ఏపీలో అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం కోడిగుడ్లు అందిస్తోంది. లక్షలాది మంది విద్యార్థులకు అందించే గుడ్ల కోసం ఏటా 922 కోట్లు ఖర్చు చేస్తోంది. జూలై 5 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్న తరుణంలో జూన్ 8న పాఠశాల విద్యాశాఖ మిడ్ డే మీల్స్ డైరెక్టరేట్ కోడిగుడ్ల సేకరణ సరఫరాకు సంబంధించి ఈ టెండర్ ఆహ్వానించింది. सीएम जगन पदे पदे चेबुतुन्न दानी प्रकारं स्थानिक पोल्ट्री रैतुलकु प्रयोजनं चेकूरेला टेंडर्ल निबंधनलु उंडाली. अलाने इच्चिन मिड डे मील्स विभागं 4 रोजुल तर्वात लीज कु तीसुकुन्न वारु सैतं पाल्गोनवच्चनी अनुबंधंगा ओ सवरण चेस्तू जून 8 तेदीन इच्चिन टेंडर तो मौलिक मेलिक पेट्टिंदि. कानी राष्ट्रंलो गत 2 ఏళ్లుగా करोना प्रभावंतो चाला चोट्ल पोल्ट्री केंद्रालु मूतपड्डंतो गुड्ल उत्पत्ति तग्गिंदि. ఇప్పుడు అన్ని పాఠశాలలు ఒకేసారి ప్రారంభమవుతుండడంతో ఒక్కసారిగా లక్షల గుడ్లు అవసరమయ్యాయి. ఇదే అదనుగా పొరుగు రాష్ట్రాల నుంచి గుడ్లు సరఫరా చేస్తామంటూ కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చి అధికారులతో సంప్రదింపులు జరిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 922 కోట్లు ఖర్చు చేసి లక్షలాది మంది విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా అందించబోయే కోడిగుడ్ల కొనుగోలులో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా ముగ్గురు దళారులు చక్రం తిప్పినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నెల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరించి ఉన్నతాధికారులను బుట్టలో వేసుకున్నట్లు తేలింది. భారీ ఆఫర్ ఇవ్వడంతోనే గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలు మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ద్రవిడ భాష మాట్లాడే ఇద్దరు బ్యూరోక్రాట్లు అంతా తామై వివరించగా మరో తెలుగు అధికారి అండదండలు అందించినట్లు దర్యాప్తు సంస్థలు పసిగట్టాయి. ఈ వ్యవహారంలో ఎక్కడ ఎవరు ఎంత వసూలు చేశారు, ఎంతకు మాట్లాడుకున్నారు, ఎవరి వాట ఎంత, దళారుల వెనుకున్నది ఎవరు, తైతర వివరాలన్నీ రహస్య వేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చే లోపే కోడిగుడ్ల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. జూలై 5 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నందున ఈ నెలాఖరు లోపే అంతా ముగిస్తే గుడ్ల సరఫరాకు జాప్యం ఉండబోదని బయటకు చెబుతున్నా అసలు లక్ష్యం ముడుపులేనని తెలుస్తోంది. అయితే పోల్ట్రీ రైతుల నోట్లో మట్టి కొట్టేలా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పోల్ట్రీ రైతులు సిద్ధమవుతుండగా అసలు ఈ బాగోతంపై పాలకులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి మరి.